ఉప్పిన సినిమాలో తెలుగుతో క్రేజీ బ్యూటీగా మారినటువంటి మరి కృతి శెట్టి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. విజయ్ దేవరకొండ సమంత సినిమాలో నటించే ఛాన్స్ ఒట్టేసిందట. ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని తెలుస్తోంది. సో సౌత్ ఇండియాలో అందమైన హీరోయిన్స్లో మరి ఆమె కూడా ఒకరిగా పేరు తెచ్చుకుంది. తొలి మూడు సినిమాలే హిట్ టాక్ తెచ్చుకోవడంతో మరి వరుసగా ఆమె తన అందాన్ని అలాగే సక్సెస్ని ఎంజాయ్ చేస్తోంది. వరుసగా మూడు హిట్లు ఇచ్చిన ఆమె తర్వాత వరుసగా మూడు ఫ్లాప్లు ఇచ్చింది. సో ఇప్పుడు ది వారియర్ మాచర్ల నియోజకవర్గం ఆమె గురించి మీకు చెప్పాలి. కొద్ది రోజుల గ్యాప్లో విడుదలై ఆ మూడు సినిమాలు మరి ఫ్లాప్ అయింది. మొత్తంగా హ్యాట్రిక్ లక్కీ గర్ల్గా పేలు తెచ్చుకున్నటువంటి ఈమెకు వరుసగా ఫ్లాప్లు వస్తుంది. అయితే ఇప్పుడు కృతి శెట్టి తాజాగా విజయ్ దేవరకొండ సినిమాలో నటించబోతుందని సమాచారం. సో ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారైతే సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు సమంతతో కలిసి హీరోయిన్గా మరి ఛాన్స్ కొట్టేసిందట మరి కృతి శెట్టి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ అన్నీ జరుపుకుంది, ఫస్ట్ షెడ్యూల్ను కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే కృతి శెట్టికి నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో రాబోతుందని సమాచారం. విజయ్ దేవరకొండ అసలు ఈ సినిమాకి ముందు మరి జనగణమన చేయాల్సింది, కానీ ఇప్పుడు నెగిటివ్ రోల్లో ఇప్పుడు చేయబోతట మొత్తానికి కృతి శెట్టి. సో రియల్ లైఫ్లో కూడా ఇలాగే వస్తుందా? ఎందుకంటే సమంత మరి నాగ చైతన్య లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాగ చైతన్యకి దగ్గరగా కృతి శెట్టి వచ్చిందని సమాచారం. అందుకే ఇప్పుడు తన సినిమాలో లేటెస్ట్గా మళ్ళీ సమంతతో కలిసి తను నటించే అవకాశం ఇప్పుడు కొట్టింది. కానీ ఇది నెగిటివ్ పాత్రలో. నాగ చైతన్యతో ఆల్రెడీ బంగారాజ్ సినిమాలో జోడీ కట్టింది, ఇప్పుడు మరోసారి నాగ చైతన్యతో. అందుకే ఇప్పుడు తనకి ఈ నెగిటివ్ రోల్ని ఆఫర్ చేసింది స్వయంగా సమంత అని సమాచారం. మరి ఈ రోల్కి ఆమె యాక్సెప్ట్ కూడా చేస్తుందట. మరి సమంత నాగ చైతన్య విషయంలో ఇప్పుడు కృతి శెట్టి రెస్పాన్స్ ఏంటనేది త్వరలో తెలుస్తుంది.